శాసన సభలో నిన్న గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రి వర్యులు యువరాజు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. చంద్రశేఖర్ రావు గారికి తెలంగాణ అనేటువంటి పదానికి మధ్యన ఒక విడదీయరానటువంటి పేరుబద్ధం ఉంటుంది. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ నినాదం ఉండేదా అని నిన్న గౌరవనీయులు కేటీఆర్ గారు ఒక సందర్భంగా నేను శాసనసభలో ఆర్థికారులు మాట్లాడారు. అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఖమ్మం ప్రజల సభలో కేసీఆర్ గారు సభ ఏమైన తర్వాత జై తెలంగాణ అని అనగా జై భారత్ అని అన్నప్పుడు నిన్న నేను శాసనసభలో జనరల్ నేను ఎప్పుడు మాట్లాడినా జై హింద్ జై భారత్ అని నా సభను నా సమావేశాన్ని ఎక్కడైనా ముగిస్తాను. కానీ జై తెలంగాణ అని అరుస్తూ కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రఘునందన్ జై తెలంగాణ అని అను అని నన్ను డిమాండ్ చేసింది. అప్పుడు ఆ సందర్భంలో నేను ఏమన్నాంటే మీ నాయకుడే జై తెలంగాణ అనే నినాదాన్ని మర్చిపోయాడు, మీరు నన్ను ఎట్లాడతారు, మీరు ఆ నైతికతను కోల్పోయారు అని నేను టీఆర్ఎస్ గౌరవ శాసన సభ్యులకు సమాధానం చెప్పాను. తర్వాత తర్వాత మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజానికి మధ్యలో పేరు పదాన్ని ఎవరు పెంచలేరు అని చెప్పి నిన్న కేటీఆర్ గారు అన్నారు. తెలంగాణ సమాజం కూడా వెళ్ళి అనుకుంటుండే ఇక్కడ. కానీ కొంతమంది ఆంధ్ర ప్రాంత పెద్దలు తెలంగాణ ఉద్యమం బాగా పీక్ జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు టీవీలలో నారాయణ చర్చలు పోయినప్పుడు ఒక మాట విమర్శించారు. ఏమని అసలు చంద్రశేఖరరావు గారి తెలంగాణనే కాదని, చంద్రశేఖరరావు గారి పూర్వీకులంతా బీహార్ నుంచి వలస వచ్చిందని ఇట్లా రకరకాలైనటువంటి ఆరోపణల్ని ఆంధ్ర ప్రాంత నాయకుల నుంచి మేము టీవీ ఛానల్ చర్చలలో ఎదుర్కొనేవారు. అప్పుడు మేము కాదు అని చెప్పి నిర్ద్వందంగా చంద్రశేఖరరావు గారి బీజాలని తెలంగాణ అని చెప్పి మేము కట్టి కొట్టలేదు. అయితే ఈ రోజు నాకు అనుమానం వస్తుంది, ఆ రోజు ఆంధ్ర ప్రాంత పెద్దలు ఆరోపించినటువంటి మాట నిజమే ఉందని నాకు ఒక అనుమానాన్ని గౌరవ ప్రభుత్వ పెద్దలు చంద్రశేఖరరావు గారు రాష్ట్ర మంత్రులు చేస్తున్నటువంటి పనుల గురించి నాకు కూడా కలుగుతుంది అనుమానం వస్తుంది. మొదటి అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఆంధ్ర ప్రాంతానికి కేటాయించబడినటువంటి బీహార్ కు చెందిన సోమేష్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ పక్కన పెట్టి చీఫ్ సెక్రటరీ చేసిన రోజే ఏ నిధులు నిధులు నిలబడాలి తెలంగాణ ఆత్మగౌరవం అనేటువంటి పదాన్ని చంద్రశేఖరరావు గారు పదే పదే వాడుతూ ఆ తెలంగాణ ఐఏఎస్ లకి అన్యాయం జరిగింది, ఆంధ్ర ప్రాంతానికి కేటాయించినటువంటి ఒక బీహార్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ తెచ్చుకొని తన మూలంలో బీహార్ నుంచే ఉన్నట్టుంది కాబట్టి అందుకని పాఠవాసలు యాక్ట్ వచ్చి కేసీఆర్ గారు ఎక్కడైనా సోమేష్ కుమార్ గారు తెచ్చుకున్నాము అని అక్కడక్కడ మెల్లగా బిలీన గడియారు రాంగ్ మెసేజ్ పొందుదేమో అది ఏదైనా రెండేళ్ళకి ఇంకొకరైనా తెచ్చుకున్నాడు. రెవెన్యూ వ్యవస్థకి భాస్కర్ సోమేష్ కుమార్ గారిని బీహార్ అయిన తెచ్చుకుంటే ఆయన ధరణి నుంచి తెలంగాణ కన్నీళ్ళలో నీళ్ళు కారణుడు ఆయన తెలంగాణ అవగాహన చేశారు ఆయన పంపించే ఒక్కటి అంటే పోలీసులకు మాసం తెచ్చుకున్నారు కేసీఆర్ సార్. ఈ మధ్య ఒక్క డీజీపీ తెచ్చుకున్నారు, ఎవరు ఒక్క డీజీపీ అంటే మళ్ళీ కావాలి అంజలి కుమార్ సార్ అంటే ఈయన కూడా బీహార్ వెళ్ళలేదు. సో సోమేష్ కుమార్ బీహార్ వెళ్ళలేదు, అంజలి కుమార్ బీహార్ వెళ్ళలేదు, రెవెన్యూ మాస్ బీహార్ అంటే పోలీసు మాస్ బీహార్ అంటే ఎందుకంటే తెలంగాణ మాస్టర్ బీహార్ అంటే పోయి మొట్టమొదటిసారిగా నాకు అనుమానం వచ్చింది తెలంగాణలో పూర్ణరాజు తీసుకురావద్దు, దయచేసి తెలంగాణ ప్రజలు చాలా మంచివాళ్ళు, తెలంగాణ ప్రజలు ఆత్మవిజ్ఞానంతో బతుకుతారు, తెలంగాణ ప్రజలు మొట్టమొదటిగా తెలంగాణను తెలంగాణ పాలించొద్దు అనేటువంటి ఒకే ఒక వాదన కోసం కొట్లాడింది తెలంగాణ సమాజం మొత్తం. తెలంగాణ కట్ట ఎందుకు చెప్తున్నారని మరి తెలుగు చూడవచ్చు. ఈ బీహార్ ఏదైతే పోలీసు డీజీపీ వచ్చిండో అంజనీ కుమార్ గారు ఈయన కూడా ఆంధ్ర ప్రాంతానికి కేటాయించబడినటువంటి ఐపీఎస్ అధికారి. ఈయన కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో సర్వోన్నత న్యాయస్థానంలో ఒక లిక్విడేషన్ 2017 సంవత్సరంలో వేసింది. ఏమని సోమేష్ కుమార్ అనేటువంటి ఆంధ్ర ప్రాంత అధికారులు ఆయన ఆంధ్రకు పంపించడం వల్ల ఇప్పుడు అంజనీ కుమార్ కూడా అట్లే ఆంధ్రకు పంపించాలని ఆయనతో పాటు ఇంకా పట్టాల మంది ఐఏఎస్ ఐపీఎస్ లని ఆంధ్రకు పంపించాలని కొట్లాడుతూనే ఉంటే
ఎందుకంటే వీరు కూడా నా దృష్టి షాదవాద్ ఘాసీ వీరి పేరు షాదవాద్ ఘాసీ ఐజీ హైదరాబాద్ జోన్ అదృష్టం ఏంటంటే షాదవాద్ ఘాసీ సార్ కూడా తీరారు.